during this movie. Are you face any casting coach? During this movie? Yes. సినిమా చేయడానికి మెయిన్ రీజన్ మీ ప్యాషనా? లేదు అంటే కరాటి కళ్యాణ్ గారితో గొడవ అవడం వల్లే? అది పెట్టిన తర్వాత ఆవిడ వచ్చి నాకు గొడవ పడింది. మీరు స్పెషల్గా ఏమన్నా డిజైన్ చేసుకున్నారా? ఇప్పుడు హీరోయిన్ చాలా హాట్గా ఉన్నారు, ఇప్పుడు హీరోయిన్ చాలా హాట్గా ఉన్నారు. అంటే మంచి చెడు తెలిసిన విచక్షణ అని అర్థం. మీరు చెప్పేస్తున్నారు బాగుంటుంది బాగుంటుంది. అవునవును. థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అసలు జనాలు? రెండు బీర్లు కొడితే ఎంత దమ్ము వస్తుందో అంత దమ్ము వస్తుంది నా సినిమా చూస్తే. దట్స్ ఫర్ టు మచ్ ఎనర్జీ అండ్ వి కెన్ సే స్పైసీ. అండ్ హి ఇస్ ఆల్రెడీ హావింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. యు డోంట్ నీడ్ దట్. దోర తీరిని అలాగే ట్రైలర్ విజువల్ గా ఎంటర్టైనింగ్ గా ఉంది, చూడాలి అని అనిపిస్తుంది అని నేను అడుగుతున్నా. అజే ఇది సింపతి క్రియేట్ చేయడానికి అంటున్నారా? ఈ సినిమా కోసం నేను లారీ కొన్నా, లారీ యాడ్ లో ఉంది. మామూలుగా దీన్ని చేయాలంటే 7 నుంచి 14 కోట్లు అవుతుంది. 2 కోట్లు ఎలా చేయగలిగా? ఇన్స్టాగ్రామ్ వాళ్ళని వీళ్ళని ట్రోలింగ్ చేసే వాళ్ళని తీసుకొచ్చి ప్రమోషన్స్ చేస్తూ వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తూ ఒక జర్నలిజం విలువలు మర్చిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ నువ్వు హీరోవా అంటూ క్వశ్చన్ చేస్తూ ఈ తరహాలో మాట్లాడుతున్నారు అండ్ అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. ఆగస్టు 2 నా సినిమా వస్తుంది, దాంతోనే వాళ్ళకి సమాధానం చెప్తాను. ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలని వచ్చాను, తర్వాత యాక్టర్ అవ్వాలనుకున్నాను. కట్ చేస్తే సొసైటీ నన్ను హీరో చేసింది, కట్ చేస్తే సొసైటీ నన్ను హీరో చేసింది. భయ్యా మనం ఇప్పుడైతే మన లారీ చాప్టర్ 1 హీరో తెలుసుగా, ప్రాంక్ స్టార్, హంటింగ్ స్టార్, ఇలా చాలా పేర్లు ఉన్నాయి, చాలా టైటిల్స్ ఉన్నాయి. ఆయనకు ఫ్యాన్స్ చాలా ఇచ్చారు. సో ఆయనతో మనం ఇవాళ ఫుడ్ వీడియో ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాం. లెట్స్ వి గో. యా హాయ్ సార్. హాయ్ బ్రదర్. హాయ్. మిమ్మల్ని యూట్యూబ్ స్టార్ అని పిలవాలా లేకుంటే హీరో అని పిలవాలా, ఏమని పిలవాలి మిమ్మల్ని? మీ ఇష్టం. సినిమా తీసిన తర్వాత హీరో అని పిలుస్తారు ప్రజలు. ఒక చిన్న ఆర్టిస్ట్ అండ్ యాక్టర్ అవ్వాలని వచ్చాను అండ్ యూట్యూబ్ ద్వారా ఈ జర్నీతో ఇప్పుడు సినిమా చేయడం జరిగింది. యా ఓకే ఓకే. మనం ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ సూప్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఎలా ఉంది టేస్ట్ చేసి. హర్ నేమ్ ఇస్ చంద్రశిఖ. అండ్ దిస్ సైడ్ ఆల్సో హీరోయిన్ ఇస్ దేర్. Say hi to my subscribers. Hello, hi to all his subscribers. Lots of love to all of them. Yeah, thank you. But we can try with soup. Soup, yeah. Lorry Chapter 1 movie, August 2 vastundi. And ee food entha delicious untado, cinema kuda antha delicious, double triple time untadi. Let's explore with Balu anamata. Yeah, let's go. It is vegetable, chicken soup idi, something? Chicken. Yeah. With chicken soup. సినిమా ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్? ఇప్పుడు మనం సూప్తో స్టార్ట్ చేస్తున్నాం కదా, అలాగే మీ సినిమా స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు, షూట్ చేయాలి, సినిమా చేయాలి. ప్రతి ఒక్కరికి ఒక ప్రొఫెషన్, మనకి సినిమా ప్రొఫెషన్. సో యాక్టర్ అవ్వాలంటే ఇంకా ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. వై కాంట్ వి స్టార్ట్, మనకు మనమే ఒక సినిమా ఎందుకు స్టార్ట్ చేయలేము అని ఆలోచించాను. అండ్ ఒక పెద్ద సినిమా చేయాలి. ఇప్పుడు ఇది ఎంత తాళి, ఎంత పెద్ద ఉంది టేబుల్, ఎంత పెద్ద సినిమా చేయాలి అంటే థియేటర్లో దద్దరిల్లిపోవాలి, చాలా సాలిడ్ ఉండాలి బొమ్మ అని ఆలోచించి ఒక లారీ అనే దానిపైన కథ రాయడం జరిగింది. అండ్ దానిపైనే తీయాలని మొదలు పెట్టాను, ప్రొడ్యూసర్గా ఉంటూ కూడా మొదలు పెట్టాను సినిమాని. అదే అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూట్యూబర్, ఒక ప్రాంక్ స్టార్, ఇంకా చాలా చాలా పేర్లతో పిలుస్తారు మిమ్మల్ని వినో, బట్ ఏంటంటే హీరో అవ్వాలి అని ఎందుకు అనిపించింది మీకు? నేను యాక్టర్ అవ్వాలని వచ్చాను, ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలని వచ్చాను, తర్వాత యాక్టర్ అవ్వాలనుకున్నాను. కట్ చేస్తే సొసైటీ నన్ను హీరో చేసింది. ఓకే. సొసైటీలో ఉండే పరిణామాలు అండ్ నాకు ఎదురైన ఒక సిచ్యువేషన్స్ అవన్నీ నన్ను హీరోగా చేశాయి. విచ్ మీన్స్ లైక్ నా డబ్బులు పెడుతున్నా, నేను యాక్టర్ అవ్వాలనుకున్నా, కథ రాసుకున్నా,
డైరెక్షన్ చేసుకున్నా, నేను సినిమా చేశాను, అందుకు ఆర్టిస్ట్ అవ్వాలన్నా ఇంకా సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొడితే నేను ఒక హీరో. ఓకే, అంతవరకు కాల్ మీస్ అన్ యాక్టర్ అండ్ లారీ చాప్టర్ వన్. ఓకే, హీరోయిన్ గా ఏమైనా ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది మీరు అసలు? ఫస్ట్ చాలా బాగుంది, షీఈస్ లుకింగ్ బ్యూటిఫుల్, దట్స్ వై. ఓకే, వాట్ యు సే? I'm very happy that I am doing this movie and very I have got the satisfaction. Okay. And the kind of love I'm receiving after this movie, I can't ask for anything more. Oh. Yeah. That's nice. Yep. Shrikant bro, soup ela undi? Soup chaala baagundi and I appreciate the cooking team. Okay. How is the soup, dear? Yeah. Lovely, lovely, super tasty. Yeah, I loved it. Yeah. Yeah, I like it. I like and it. Actually, shooting time lo rakarakala food tinnam memo. Food what did you eat in shooting time in the morning for breakfast? I'm a bit too dosa, and there's one more thing which was new things was introduced to me, that was bonda. Yeah, oh, bonda. You don't mind eating bonda? Yeah, bonda. I ate bonda. You yeah ate bonda. Yeah, idli, like dosa, like you make only bonda in Andhra? No, I mean like I used to eat daily idli dosa, but bonda was like my favorite. I loved it, and throughout the shoot I had it, and I also put chutney on little bit of weight. Yeah, chutney. Yeah, I love the chutney. Okay. I and I'm so, you know, I like these people, they serve you this two idlis with so many different kind of chutneys. Okay. And I loved it. Yeah. Okay, that's nice. How you manage the all the people, like you have a, you are also a hero and also you are director, producer, all the things. How you manage? ఏం లేదు బ్రదర్, అంటే యాక్చువల్లీ మూవీని మనకున్న బడ్జెట్లో మనం కంప్లీట్ చేయాలి, సో అన్ని డిపార్ట్మెంట్స్ మనం చేసుకోవాలి. అదర్వైజ్ అది ఒంటరిగా ఉన్నాం, మా 10 మంది మనతో ఉన్నారు, ఇవన్నీ పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే మూవీ కంప్లీట్ చేయాలి విత్ ఇన్ ద బడ్జెట్. అంటే షెడ్యూల్ గ్యాప్ రాకూడదు, వచ్చినా కానీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్తో సినిమా ఆగకూడదు. ఇది ఆలోచించి ఏం చేశానంటే ప్రతిదీ పక్కగా సెగ్రిగేట్ చేసుకున్నా పేపర్ పైన. ఐ డిడ్ పేపర్ వర్క్. పేపర్ వర్క్ చేసుకొని ఆ బడ్జెట్లో ఆ టైమింగ్లో ఆ షెడ్యూల్లో అయిపోవాలి, లేకుండకూడదు. అలా చేశాను అనమాట. అండ్ నేను అనుకున్న దానికంటే అట్లా చేసినా, అంత డిసిప్లిన్గా చేసినా, నేను అనుకున్న దానికంటే కొంచెం బడ్జెట్ ఒక 5% పెరిగింది. ఓకే, ఈ బడ్జెట్లో ఎవరైనా హెల్ప్ చేయడం జరిగిందా? అంటే ఓన్లీ యూట్యూబ్ నుంచి ఫేస్బుక్ నుంచి వచ్చిన డబ్బులు కాకుండా ఎవరైనా మీకు హెల్ప్ చేశారా, లైక్ ఫ్రెండ్స్, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్? ఇలా చాలామంది ఉంటారు. సమ్టైమ్స్ ఏంటంటే హీరోయిన్లు వీళ్ళు కూడా, ఇప్పుడు ఈవిడ కూడా ఫస్ట్ మూవీ, సో ఈవిడ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేయగలిగారా ఇక్కడ? తనకు అయిపోయిడ్ హర్ యాక్చువల్లీ, షీఈస్ నాట్ అ ప్రొడ్యూసర్, సో ఎవరు మనకి సపోర్ట్ చేయలేదు. సినిమా చేయాలనుకున్నది నేను, మొదలెట్టింది నేను, కష్టపడింది నేను. అండ్ సినిమా, మంచి సినిమా చేయాలి అని నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం యూట్యూబ్లో వచ్చినాయి, ఫేస్బుక్లో వచ్చినాయి, ప్రతి రూపాయి నేను సంపాదించింది కూడా పెట్టి సినిమా చేశాను. అండ్ ఎవరు పేమెంట్స్ వాళ్ళకి చేశాము. ఇందులో ఒక 20 మంది కొత్త ఆర్టిస్టులు చేశారు, అంత కొత్త ఆర్టిస్టులు. షీఈస్ ద న్యూ హీరోయిన్ ఇన్ తెలుగు డెబ్యూట్ మూవీ. అండ్ ఒక 100 మంది ఫైటర్స్ చేశారు సినిమాలో, వాళ్ళు కూడా డైలాగ్స్ ఉన్నాయి చాలా బాగా. అండ్ ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ హీరోయిన్ తన రోల్ చాలా బాగా చేసింది, కమీడియన్స్ చాలా మంది బాగా చేశారు. అండ్ ఇట్లా క్యారెక్టర్స్ కానీ అట్లా అందరూ కొత్త వాళ్ళతో ఈ సినిమా చేయడం జరిగింది, మాక్సిమం కృష్ణానగర్ పీపుల్. యా, నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతున్నాను, ఎందుకంటే చాలా మంది ఎవరైతే ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్నారు, ఎవరైతే కష్టపడుతున్నారు, వీళ్ళందరికీ శ్రీకాంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆపర్చునిటీ ఇచ్చాడు, మేము చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం అని చాలా మంది చెప్పారు. బట్ ఈ మధ్య నేను చూసిన ఏ ఇంటర్వ్యూలో అయినా మిమ్మల్ని ఫోకసింగ్ చేసి మరి ఎందుకు తిడుతున్నారు, దాని మీద మీరు ఏమంటారు? యాక్చువల్లీ యాంకర్స్, సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళని వీళ్ళని ట్రోలింగ్ చేసే వాళ్ళని తీసుకొచ్చి ప్రమోషన్స్ చేస్తూ వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తూ ఒక జర్నలిజం విలువలు మర్చిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ నువ్వు హీరోవా అంటూ క్వశ్చన్ చేస్తూ ఈ తరహాలో మాట్లాడుతున్నారు. అండ్ అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. ఆగస్టు 2 నా సినిమా వస్తుంది, దాంతోనే వాళ్ళకి సమాధానం చెప్తాను. అండ్ మూవీ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బాస్టర్. ఆల్రెడీ ఇప్పుడు ట్రైలరు పాటలు శ్రీకాంత్ రెడ్డి అసమ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అండ్ గివింగ్ గుడ్ రెస్పాన్స్, చాలా బాగా వస్తుంది రెస్పాన్స్. సో దెన్ మూవీ కూడా చాలా బాగా వస్తుంది అండ్ పోస్టర్స్కి మంచి అప్రిషియేషన్ వచ్చింది, సాంగ్స్కి మంచి అప్రిషియేషన్ వచ్చింది. సో ఆ రెండు నా డెసిషన్సే, మూవీ కూడా నా డెసిషనే కాబట్టి పక్క అది హిట్ అవుతుంది థియేటర్లో అని నేను గట్టిగా నమ్ముతున్నాను. తన నడుగు ఇంకా ఇక్కడ మీ ఒపీనియన్ ఏంటి? హౌ యూ ట్రావెల్ విత్ హిమ్? ఐ ట్రావెల్ విత్ హిమ్, యా, ఐ మీన్ ఇన్ మూవీ, ఇన్ మూవీ, డ్యూరింగ్ మూవీ. How is the opportunity? How how do you feel about the character? Okay, fine. Okay, so actually I got connected to him through a casting agent, and that's how I got to know that there's a requirement of a heroine, and the actor himself is a new actor. It's a debut film for himself.
So yeah, that's how I got to know, and I also searched about him on YouTube, about his work, about his background, and I actually like this man because I found him very challenging, and all, and also like at the beginning itself, when we had a chat related to the movie, he was very serious. He narrated me the story. He just keep on posting me everything like about the movie related things. So I got it that he is very serious about his work. Okay. So yeah, so then I also fixed it that I'm going to be a part of his project. I decided. ప్రతి విషయాన్ని తను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతిదీ తనకు అప్డేట్ చేసేవాడిని షూటింగ్ బిఫోర్ స్క్రిప్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ తన కాస్ట్యూమ్స్ తన మేకప్ ప్రతిదీ కూడా. సో అలా అలా చేస్తూ సినిమాని ముందు తీసుకెళ్ళాం. అండ్ తనకు నచ్చింది స్క్రిప్ట్ చాలా బాగా. ఇక్కడ నేను అడగాల్సిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఐ థింక్ తనకు అది రాసి పెట్టింది ఇన్ హర్ డెస్టినీ. దిస్ మూవీ ఈస్ టు బి డన్ ఫర్ హర్. తన కోసమే రాసి పెట్టింది, అందుకే వచ్చింది అనుకుంటున్నా. ఎందుకంటే తెలుగు వాళ్ళని చాలా మంది నేను ట్రై చేశాను, తెలుగు వాళ్ళని చాలా మంది ట్రై చేశాను. తెలుగు వాళ్ళని ట్రై చేస్తుంటే ఏం జరిగిందంటే తెలుగు వాళ్ళు రావడము కాఫీ షాప్స్కి హోటల్స్కి, అండ్ నాతో మాట్లాడిన తర్వాత స్టోరీ ఈజ్ వెరీ బిగ్, చాలా పెద్ద సినిమా ఇది. సో అవి విని వాళ్ళు భయపడుతున్నారు, అంటే ఇది నువ్వు చేయగలవా, మధ్యలో ఆగిపోతుంది, సో పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలు ఆగిపోతున్నాయి, ఇట్లా నమ్మలేక వాళ్ళు నాకు అవకాశం ఇవ్వలేదు నాతో చేయడానికి. వాళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళందరూ కూడా, అండ్ ఆల్సో అవమానించారు నువ్వు హీరోవా అనే సెన్స్లో. బట్ ఇప్పుడు ఈ సినిమా చూస్తే వాళ్ళు రిగ్రెట్ అవుతారు అండ్ తప్పకుండా ఫీల్ అవుతారు. సినిమా చాలా బాగా వచ్చింది. తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఉండే అమ్మాయిలు కూడా అప్రోచ్ అయ్యాను, వాళ్ళతో సెట్ అవ్వలేదు. అదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మా మేనేజర్ సుబ్బారెడ్డి అని ఉన్నాడు క్యాస్టింగ్, తన ద్వారా ఈ అమ్మాయి పరిచయం అయింది. అండ్ తనకి స్టోరీ చెప్పాను, తనకు నచ్చింది. ఓకే. తర్వాత తను ఇంకా హైదరాబాద్కి వచ్చింది, హోటల్లో వీడియో సెషన్స్ లైక్ డైలాగ్ ప్రాక్టీస్ ప్రతిదీ నేర్పించి ఇంకా షూట్కి వెళ్ళిపోయాం 1 వీక్ గ్యాప్లో. ఓకే. ఇప్పుడు అందరూ చాలా మంది అమ్మాయిలు నన్ను అడగమన్న క్వశ్చన్ ఏంటంటే శ్రీకాంత్ రెడ్డి ఈ ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకున్నాడు? ఐ మీన్ లైక్ ఏ ప్రాంక్స్ కావచ్చు, ఓన్లీ అమ్మాయిలతో చేసే కొన్ని బోల్డ్ కంటెంట్ కావచ్చు, ఇవే ఎందుకు చేశాడు అని చాలా మంది నన్ను అడగమన్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏం లేదు, నేను యాక్టర్ వాళ్ళనుకుని వచ్చాను, అవకాశాలు ఇవ్వలేదు, సినిమాలు షూటింగ్స్ లేట్ అవుతున్నాయి, జరగట్లేదు, సో నాకేం రావట్లేదు. కాబట్టి నాకేం జరిగిందంటే ఏదో కంటెంట్ చేయాలి, ఖాళీ ఉండదు, ఏదో కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలి. అవి నువ్వు ప్రాంక్ చేసినావా, యాంకర్ అయ్యావా, షార్ట్ ఫిల్మ్ చేసావా, లేకపోతే మూకీ వీడియోస్ మిస్టర్ బీన్ చార్లీ చాపే ఇలా చేసావా, ఇదంతా కాదు. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ కంటెంట్. ఆ కంటెంట్ చేసే విధానంలో ప్రాంక్స్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని నేను ట్రెండింగ్లో ఉన్నాయి 2 షార్ట్ ఫిల్మ్ చేశాను అండ్ కొన్ని మూకీ వీడియోస్ చేశాను, నాకు సెట్ అవ్వలేదు. సో ఒక ప్రాంక్స్ ఎందుకు చేయకూడదని ప్రాంక్స్ మొదలు పెట్టాను. ఇట్ వాజ్ సక్సెస్, మంచి సక్సెస్ అయింది. సక్సెస్ అవుతానే ఇమీడియట్గా ఇది వచ్చింది అనమాట, ఏంటి ఒక మూవీ ఆఫర్ వచ్చింది కొత్తపేట గ్రామం అని. అతను ఒక యాభై లక్షలు పెట్టేటట్టు, నేను ఒక 20 లక్షలు పెట్టేటట్టు. ఫస్ట్ నేనే పెట్టాలి కదా అని నేను ఒక 15 లక్షలు పెట్టి మ్యూజిక్ స్టార్ట్ చేశాను. కట్ చేస్తే ఆ సినిమా ఆగిపోయింది. అది డైరెక్టర్ ప్రాబ్లం అండ్ కొత్త ప్రొడ్యూసర్ ప్రాబ్లం. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అయితే సినిమా ఆగిపోద్ది, ఓకే, మనకు మనం చేసుకుంటే సినిమా ఆగదు. అందుకే ఇప్పుడు నేను నా డిసిషన్లో సినిమా చేశాను కాబట్టి సినిమా పూర్తి అయిపోయింది. అండ్ ఆల్సో ఫస్ట్ కాపీ ఉంది చేతిలో, సెన్సార్ రెడీగా ఉంది, అక్కడ 2nd వస్తున్నాం. అంత నా డిసిషన్, నేను కష్టపడ్డాను, ప్రతిదీ నేను చేసుకున్నా కాబట్టి. అన్నీ మీరే కాబట్టి యూ హ్యావ్ ఎ చాయిస్. చాయిస్ ఇప్పుడు నేను చేయగలనా లేదు అనేది మీకు ఉంది కాబట్టి వి ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ మూవీ. సో రైట్, మూవీ కంప్లీట్ అయింది, అలా చేసుకోవడం వల్లే అయిపోయింది. అంటే 5 డిపార్ట్మెంట్స్ నేనే చేసుకున్నాను, 24 క్రాఫ్ట్స్ లో ప్రతిదీ నా చేతిలో పెట్టుకున్నాను. సో అక్కడ ఆగిపోవడానికి ఛాన్స్ లేదు, కష్టపడి నేనే చేసుకున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు అన్ని మీరు చేయడానికి రీజన్ మీకున్న ఇంట్రెస్ట్ కాదు, ఎవరైనా చేస్తే ఆగిపోతుందేమో అని మీరు చేయడం స్టార్ట్ చేశారు, అంతేనా మీరు చెప్తుంది? అది ఒకటి. అండ్ ఆల్సో బడ్జెట్ ఇది వ్యాస్ట్, చాలా పెద్ద మూవీ ఇది. ఓకే. ఈ మూవీ ఏంటంటే చాలా పెద్ద మూవీ, 2 కథలు కలిపింది. ఈ సినిమా కోసం నేను లారీ కొన్నా, లారీ యాడ్ లో ఉంది. ఓకే. ఈ సినిమా కోసమే లారీ కొన్నా సపరేట్ గా. అండ్ ఏంటంటే ఇది మామూలుగా దీన్ని చేయాలంటే 7 నుంచి 14 కోట్లు అవుతుంది. ఓకే. 7 to 14 crores అవుతుంది. అంటే మీరు జస్ట్ 2 crores 2 కోట్లు ఎలా చేయగలిగారు అసలు? చాలా దాంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని నేను నేర్చుకున్నాను, నేను చేశాను. 1, 2 గ్రౌండ్ వర్క్ ఎక్కువ, లగ్జరీలో వెళ్ళుకున్నాను. ఇప్పుడు కార్లలో వెళ్ళాలి, క్యారవాన్లే కావాలి. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ సినిమా మ్యూజిక్ కి మినిమం ఒక 60-70 lakhs లేని రాదు. అలాంటిది నేను బిలో 20 lakhs కంప్లీట్ చేశాను. అది నా టాలెంట్, నేను కష్టపడి చేసుకున్నాను నా సినిమా కోసం. ఎందుకంటే సినిమా చేయాలి, అప్రిషియేషన్ కావాలి, జనాల దగ్గర నాకు అప్రిషియేషన్ కావాలి. సో అలా. సో అండ్ ఆల్సో షూటింగ్ టైంలో తనకు యాక్సిడెంట్ అయింది, అమ్మాయికి తనకి యాక్సిడెంట్ అయ్యింది. ఏంటంటే అందరూ యాక్సిడెంట్ అని చెప్తున్నారు కదా, ఇది సింపతి క్రియేట్ చేయడానికి అంటున్నారా? సింపతి కాదు, యా యు కెన్ సే ఆర్ యు గెట్ యాక్సిడెంట్ ఇన్ డ్యూరింగ్ షూట్
Yes, yes. It's a real or for sympathy? See, of course it is real. Now I have concealed my scars with the makeup. Otherwise, yeah. I could have shown that. And the pictures are also there. I made an accident. All are asking like that. They are showing only for sympathy. Like that they are saying. All are commenting in some... I seen some... comments. So that's why I'm asking. I'll tell you, whatever the negative comments you talk about, they are only few. So we are not focusing on the negative comments. We are focused on those people who are actually liking us. The movie, right? Huh? We need to watch all the audience, right? Yeah, all so the why you... Yeah, photos is tano. Our photos you can present here. Okay. Really happened. Tanaku cheera untundi kada. Okay. Obviously, accidental ga jarugutuntayi. Ladies, sari, kongulu untayi kada. అవి బైక్లో చుట్టుకొని తన కింద పడింది చుట్టుకొని కింద పడింది అండ్ ఆ స్కార్స్ ఇప్పుడు మేకప్తో కన్సీల్ చేసింది తను మేకప్తో సో రియల్గా యాక్సిడెంట్ అయింది నాకు కూడా ఇంజురీ అయింది అండ్ చాలా కష్టపడి ఈ సినిమా తీసాం జస్ట్ ఫర్ ద అప్రిషియేషన్ ఆఫ్ ద పీపుల్ కొత్త వాళ్ళం సో దిస్ ఈజ్ 63 degrees రెస్టారెంట్ రైట్ అదే కదా యా మలాయి చికెన్ అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సో నైస్ యా అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్ సో టేస్టీ యా చాలా బాగుంది అండ్ అయితే అట్లా షూటింగ్ చేస్తూ మేము ఓకే ఏంటంటే ప్రతిదీ ఫుడ్ కూడా మేము డిఫరెంట్ ఏరియాస్ కడపలో చేసాము తెలంగాణలో చేసాము కడపలో రాయలసీమ చేసాము ఆంధ్ర సైడ్ కూడా కొన్ని సీన్స్ చేసాము తను రాలేదు సి మిస్డ్ ఆంధ్ర ఫుడ్ ఐ థింక్ బికాస్ షీ డిడ్ంట్ కమ్ దేర్ ఫర్ ద షూట్ హర్ వైస్ తన సీన్స్ అన్ని ఇక్కడ హైదరాబాద్ ఏరియా తన సీన్స్ అన్ని సో షీ టేస్టెడ్ హియర్ ఇట్ సైడ్ ఫుడ్ ఓన్లీ ఎస్పెషల్లీ బోండా ఫర్ ద only yeah, tiffin for bonda for lunch sometimes she used to like that chicken. No, I was actually I was eating, I explored so many different kind of food okay but actually I like this basic you know the Italian dosa which is available here ha yeah. fresh and the kind of chutney and the spices and all I mean the taste is very different from what we get in our place okay. yeah so I enjoy the Sandra food a lot that's nice and now I'm exploring this place because also you came yeah. from I come from Chhattisgarh, north. Chhattisgarh? Yeah. Oh God. So there also these things are available, idli dosa is available, but it's yes. not that tasty. Oh. Yeah. Yeah, that's good. So, you are trying to convey that thing, right? Okay. ఇంకోటన్నా మీకు మీ ఫ్యాన్స్ చాలామంది మెయిన్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే మేము ట్రైలర్ చూసాము ఇది ఓకే అట్లట్లా ఉంది ట్రైలర్ అంటే అడగమన్న క్వశ్చన్ ఇది ఎగ్జాక్ట్గా చాలా పెద్ద పెద్ద హీరోలే చాలా 100 crores అలా పెట్టి 100 crores 200 crores పెట్టి తీస్తున్నాం మా సినిమానే టికెట్ తెగట్లేదు ఈ అబ్బాయి టికెట్ ఎలా తెగుతుంది అనే వాళ్ళు చాలామంది ఉన్నారు సమ్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మీ ధైర్యం ఏంటి మీరు ట్రైలర్ చూసారా యా నీకు ఎలా అనిపించింది నేను యాజ్ ఏ ఒక రివ్యూవర్గా నాకు చాలా మంచిగా అనిపించింది అంటే ఐ మీన్ ఏదో కసి చెయ్యాలి నేను అది కాదు వై నాట్ కసి కష్టం వద్దు ట్రైలర్ విజువల్గా ఎంటర్టైనింగ్గా ఉంది చూడాలి అని అనిపించిందని ఇక అడుగుతున్నా నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను కామన్ ఆడియన్గా చూస్తాను ఒక రివ్యూవర్గా చూస్తాను యాజ్ ఏ నార్మల్ యాజ్ ఏ యువర్ యువర్ ఫ్యాన్ అని ఐ మీన్ ఒక నీ ఫ్రెండ్ గాను లేకుంటే నీ ఫాలోవర్ గాను నేను ఖచ్చితంగా నచ్చుతుంది బట్ చాలా మంది ఏంటి అంటే నెగిటివ్ కామెంట్స్ చాలా ఎక్కువైపోయాయి ఎక్కడ నేను ఫేస్బుక్లో కావచ్చు చాలా వాటిలో నేను చదివి అనుకోండి ఎగ్జాక్ట్గా ఏంటి అసలు నెగిటివ్ లేవు చాలా ఉన్న పెట్టినప్పుడు యూట్యూబ్లో వీడియోకి ట్రైలర్కి 6000 కమెంట్స్ వచ్చాయి 6000లో ఒక 60 కూడా ఉంటాం నాకు తెలిసి నెగిటివ్ అన్ని పాజిటివ్ ఉన్నాయి నువ్వు వాట్ ఎవర్ ఒకటెర్రా చదివామేమో ఒకటెర్రా బట్ ఏంటంటే సినిమా అనేది కమర్షియల్ మీడియం అండి కమర్షియల్ మీడియం అంటే వాట్ వీ కెన్ సే లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది ఒక సెకండ్ ఫుడ్ వీడియో వచ్చింది ఫుడ్ వీడియో చూస్తాం మనం తర్వాత కామెడీ వీడియో వచ్చింది కామెడీ వీడియో చూస్తాం మనం సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనము సర్చ్ చేస్తూ ఉంటాం ఓకే కామెడీ వీడియో వచ్చింది కామెడీ వీడియో సరైన అయిపోద్ది ఇమీడియట్ ఒక ఫన్నీ వీడియో ఫుడ్ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో ఇట్లా రకరకాల వీడియోస్ వస్తాయి అంటే 0.3 seconds కూడా మనము సస్టైన్ చేయలేకపోతున్నాం ఆడియన్స్ని అలాంటిది 3 hours మూవీ నేను చెప్పాలి అంటే ఎంత ఆలోచించుంటారు నా సొంత డబ్బులు పెట్టి సో ఇది 3 hours నాన్స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చాలా పక్కాగా ఉంటుంది మూవీ 2 పెద్ద కథలు 5 పాటలు 9 fights ఉన్నటువంటి చాలా పెద్ద కథ ఇది చాలా బాగా చేశాము అండ్ మీరు పెద్ద సినిమాల్లో ఫైన్ చేసే పెద్ద పెద్ద గూండాలు రౌడీసు విజువల్స్ అయితేనేమి ఇవన్నీ చాలా ప్రాపర్గా చిత్రీకరించాం సినిమా నాది ఎందుకు చూడాలి అంటే
సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం, ఎంటర్టైన్మెంట్ పర్పస్. సినిమా అనేది ఎనర్జీ, ఊపు, అంటే ఎనర్జీ చాలా ఉండాలి, మంచి ఊపు ఉండాలి సినిమా. సో నా సినిమాలో ఐటమ్ సాంగ్ అయితేనేమి, మాస్ డైలాగ్స్ అయితేనేమి, అండ్ ఫైట్స్ అయితేనేమి, అండ్ చాలా థింగ్స్ చాలా బాగున్నాయి. పెద్ద సినిమా తరహాలో అంటే లైక్ ఒక 200-300 crore సినిమాని మనం వెయిట్ చేస్తాం 4 years 5 years పెద్ద హీరో సినిమా చేస్తే. అటువంటి సినిమా నాది, కాకపోతే నాది మొదటి సినిమా, బట్ ఇట్ వర్త్ వాచింగ్. అండ్ ఆల్సో 2 beers కొడితే ఎంత దమ్ము వస్తుందో, అంత దమ్ము వస్తుంది నా సినిమా చూస్తే. ఇప్పుడు ఈ ఫుడ్ అంతా తిన్న తర్వాత ఒక ఫీల్ వస్తుంది కదా మనకి, అది హ్యాపీనెస్ ఫీల్ వస్తుంది, ఒక ప్లెజర్ వస్తుంది, ఒక టేస్ట్ బ్లిస్ వస్తుంది. వీ గెట్ దట్ మా మూవీ చూస్తే పక్కా వస్తుంది, తలనొప్పి అయితే రాదు. అండ్ ఆల్సో అండ్ మీరు రిగ్రెట్ అయితే అవ్వరు, ఎందుకు రా చూసాము టైం వేస్ట్ అయిందని. మీ టైం వర్త్ వాచింగ్, చాలా సాలిడ్ బొమ్మ. మీరు చెప్తుంటే నేను కూడా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. అంటే యాజ్ ఎ మూవీ రివ్యూవర్గా నియర్లీ 200 movies మేము రివ్యూస్ చేసాం, లేకుంటే ప్రమోషన్స్ అలా అన్నీ చేశాను. బట్ నాకు మీ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది చేసాను. ఏ పర్సన్ కైనా కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అది హిట్ ఆఫ్ ల్యాప్ అనే సెకండ్ అండి ఎగ్జాక్ట్గా. నాకు అది ప్లీజ్ సౌండ్, ఇది గోంగూర మటన్. ఓకే ఓకే, చాలా స్పైసీగా మన in Andhra, this is a favorite dish. Oh, spicy, okay. And tasty. Okay, that's for too much energy and we can so say much spicy and he's already having so much of energy. You don't eat that. No, not like that. అలాగే మీ సినిమాలో మీ కనిపించిన ఇప్పుడు గోంగూర మటన్ లాంటి ఆనెస్ట్ చెప్పిన ఒక మంచి మాట చెప్పనా, ఇప్పుడు మనకు ఫుడ్ లో ఇంతకన్నా దమ్మున్న ఫుడ్ ఉందా? ఉండదు ఇంతకన్నా. ఇట్స్ సో స్పైసీ, స్ట్రాంగ్, ఎనర్జెటిక్. నా మూవీ కూడా అలాంటిదే. ఓకే, స్పైసీ, ఎనర్జెటిక్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో ఎంత దమ్ ఉందో, ఎంత కెపాసిటీ ఉందో అంత ఉంది నా సినిమాలో. సాలిడ్గా చెప్తున్నా, అంటే మటన్ మాస్ మసాలా దమ్ బిర్యానీ లాగా, అంటే మంచి డైలాగ్స్ ఉన్నాయి, స్పైసీగా సీన్స్ ఉన్నాయి, రొమాంటిక్ సీన్స్ అండ్ కామెడీ ఫన్నీగా కామెడీ సీన్స్ ఉన్నాయి, కమెడియన్స్ అయితేనేమి, అండ్ సెంటిమెంట్, ఎమోషన్, పాత్రకు సంబంధించింది అండ్ దేశభద్రత సంబంధించింది, చాలా సీన్స్, చాలా బెస్ట్ థింగ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో మా మూవీలో. సో ఇంత బెస్ట్గా ఉంది. అండ్ ఆగస్ట్ 2nd తప్పకుండా మీరు చూస్తే కనుక రిగ్రెట్ అయితే అవ్వదు. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్పేస్తున్నారు బాగుంటుంది బాగుంటుంది, అవునవును, థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అసలు జనాలు? థియేటర్కి ఎందుకు వెళ్తారు? ఖాళీగా ఉంటారు. శనివారం, శుక్రవారం, ఫ్రైడే, సాటర్డే మామూలుగా ఎవ్రీ వీక్ ఒక మూవీ చూస్తారు సినీ ప్రేమికులు. కొత్త వాళ్ళు అయితే సినిమా నచ్చితే మౌత్ టాక్ బట్టి సినిమాకి వెళ్తారు, 2 things. అండ్ సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తారు. నా సినిమాకి ఎందుకు వెళ్ళాలంటే, పెద్ద సినిమా వాళ్ళు లైక్ వాట్ వీ కెన్ సే, ఒక పెద్ద ఉదాహరణ ఎగ్జాంపుల్ ప్రభాస్ అన్న, అల్లు అర్జున్, రామ్ చరణ్ గారు ఉదాహరణంగా, ఇటువంటి చరణ్ అన్న, ఇటువంటి వాళ్ళు పెద్ద సినిమా కోసం మనం ఎలా వెయిట్ చేస్తామో, వాళ్ళ సినిమాలో ఎలాంటి పాటలు ఉంటాయో, ఎలాంటి మ్యూజిక్ ఉంటుందో, ఎలాంటి దమ్ము ఉంటుందో, ఎలాంటి డైలాగులు ఉంటాయో, విజువల్స్ ఉంటాయో, అవి ఈ సినిమాలో ఉన్నాయి. లారీ చాప్టర్ వన్లో మీకు శాంపుల్ ట్రైలర్ వదిలేదు. ఒక ట్రైలర్లో మీకు ఓపెనింగ్ షాట్ చూస్తే కనబడుతుంది, రామగుండం మైనింగ్లో చాలా సాలిడ్గా తీశారు. అలాంటిది మీరు ఇంకా 3 hours మూవీలో ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోండి. మీకు ట్రైలర్లో చూపించింది కేవలం శాంపుల్ మట్టుకే, సినిమాలో చాలా సాలిడ్గా, చాలా గట్టిగా ఉంటుంది. హాట్ బిర్యానీ మన ఆర్కూర్ స్టైల్లో వీళ్ళు స్పెషల్ స్పైసీస్తో చేస్తారు. మీ సినిమాలో అలాంటి సీన్స్ ఏమున్నాయి స్పెషల్గా? అంటే చాలామంది అంటుంది ఏంటంటే శ్రీకాంత్ రెడ్డి అంటే బోల్డ్ కంటెంట్, లేదంటే రొమాన్స్, లైక్ దట్, రైట్? సో మీరు స్పెషల్గా ఏమన్నా డిజైన్ చేసుకున్నారా? ఇప్పుడు హీరోయిన్ చాలా హాట్గా ఉన్నారు, చాలా బాగున్నారు యాక్చువల్. సో మీరు అవి చూసిన తర్వాత మీరు డిజైన్ చేసుకున్నా ఏమైనా సీన్స్ ఉన్నాయి సినిమాలో? బస్తీలో ప్రాపర్గా చాలా బాగా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. యా, బస్తీలో ఇంత బ్యూటిఫుల్ లేడీ అండ్ విత్ మీ అండ్ లారీ డ్రైవర్, యు ఆల్సో బ్యూటిఫుల్, నేను హ్యాండ్సమ్, అయితే నేను ఒక స్ట్రీట్ ఫైటర్ అండ్ రౌడీ బస్తీ బాయ్ని, తన ఆల్సో ఇండిపెండెంట్ లేడీ వర్కింగ్ ఇన్ ద స్ట్రీట్స్, అండ్ విత్ మా ఇద్దరి మధ్య జరిగేటువంటి కన్వర్సేషన్స్, లవ్ సీన్స్, అవి చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. లైక్ ఈ బిర్యానీ ఉన్నట్టు, ఈ బిర్యానీ ఉన్నట్టు చాలా స్పైసీగా ఉంటాయి ఆ సీన్స్ అయితే. అండ్ ఆల్సో ఫైట్స్ ఉంటాయి కదా, ఫైట్స్ విలన్స్ అండ్ హీరో మధ్య చాలా సూపర్గా ఉంటాయి. అన్న అవతలకి వెళ్ళవా? సో కొన్ని ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి మూవీలో. ఫైటింగ్ సీన్స్ అంటే లైక్ రౌడీల మధ్య, మా మధ్య, అంటే నేను లారీ తీసుకొని వెళ్తుంటా, స్ట్రీట్ ఫైటరు, గ్యాంగ్స్ వెంటబడుతుంటాయి లారీకి వెంటబడేటప్పుడు వచ్చేటువంటి గ్యాంగ్స్కి నాకు మధ్యలో ఉన్న డైలాగ్స్, కన్వర్జేషన్ చాలా స్పైసీగా ఉంటాయి, ఇంతకన్నా స్పైసీగా ఉంటాయి. ఇంతకన్నా స్పైసీగా ఉంటుందా? గుండూరు కారం ఉన్నట్టు అంతకన్నా బాగుంటాయి. అండ్ ఆల్సో ఆ డైలాగ్స్, ఆ డెప్త్, అవి చాలా క్లియర్గా ఉంటాయి.
కొత్తగా ఉన్నాయి, డైలాగ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ట్రైలర్లో విన్నారు, నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అని ఉదాహరణ. అండ్ ఆల్సో మాటలొద్దు మొదలెడదాం రా అంటాం, యా అటువంటి డైలాగ్స్ కానీ ఇవి చాలా ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మెయిన్గా, బట్ ఇది ఫినిష్ చేశాక స్టార్ట్ చేద్దాం. ఎలా అనిపించింది మా ఫుడ్? ఫుడ్ చాలా బాగుందమ్మా, ఫుడ్ చాలా బాగుంది అండ్ టేస్టీగా ఉంది. లేదు అంటే ఇంట్లో వాళ్ళు మీరు కష్టపడి చదివించి ఉంటారు ఇంట్లో వాళ్ళు. అవునా? ఎందుకంటే మన రాయలసీమలో ఉన్న పరిస్థితులు అందరికీ తెలుసు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని. చాలా మంది ఏంటంటే జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఈ థాట్ లో ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా ప్రజెంట్ చేయడం కానీ, అంటే ఎందుకు మనకి ఫీల్డ్ ఎందుకు? అర్థమైంది. చాలా మంది తిడుతున్నారు కదా, ఎందుకురా మనకి? ఎవరు తిట్టట్లేదు, ఎవరు తిట్టట్లేదు. విషయం ఏంటంటే అందరిలాగా హైదరాబాద్ నేను వచ్చాను, జాబ్ చేశాను కొన్ని రోజులు, బట్ అది కొంత కేజ్ లాగా ఉంది. అంటే జాబ్ చేయడం, రోజు వెళ్ళడం రావడం అలా. సో వై కాంట్ ఐ స్టార్ట్ సినిమా ఇండస్ట్రీ పైన మక్కువ వచ్చింది. తర్వాత సినిమా చేయాలంటే ఏంటి, దానికి కావాల్సిన విషయాలు ఏంటి, ప్రతిదీ నేను నేర్చుకున్నాను దగ్గరుండి. నేర్చుకొని చాలా ప్రాపర్గా సినిమా చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రొడ్యూసర్ దొరకల, ప్రొడ్యూసర్ ఎప్పుడైతే దొరకలేదో ఇమీడియట్గా దాన్ని నా దగ్గర ఉన్న మనీతో పెట్టుకుని నేను సినిమా మొదలు పెట్టాను. మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి క్రాఫ్ట్లు, డైరెక్టర్ అయితేనేమి, యాక్షన్ లైక్ మ్యూజిక్ అయితేనేమి, ఎడిటింగ్ అయితేనేమి, అండ్ స్టంట్స్ అయితేనేమి, స్టోరీ రాయడం అయితేనేమి, ప్రతిదీ కూడా ఇంకా నేర్చుకొని ఇంట్రెస్ట్గా బాగా రావాలి, బెస్ట్గా రావాలి అని నేను మొదలెట్టడం జరిగింది. అట్లా సినిమా చేయడానికి మెయిన్ రీజన్ మీ ప్యాషనా? లేదు అంటే కరాటి కళ్యాణ్ గారితో గొడవ అవడం వల్లే శ్రీకాంత్ రెడ్డి సినిమాలు తీస్తున్నాడు అని చాలా మంది అనుకుంటున్నారు, చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు మన ముందు నుంచి మాట్లాడకపోయినా బట్ సమ్ టైమ్స్ చాలా మంది అంటారు కదా. సో అదే రీజనా, లేకుంటే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఉన్న ప్యాషన్ సినిమా వైపు నడిపించింది? మెయిన్ యాక్టర్ అవ్వాలని వచ్చాను, సినిమా ఇండస్ట్రీలో ఉండాలని వచ్చాను. ఓకే, వచ్చిన ప్రాసెస్లో దారి తెలియక నేను యూట్యూబ్ మొదలెట్టాను. యూట్యూబ్ మొదలెట్టినప్పుడు వచ్చినటువంటి కాంట్రవర్సీస్ అవి అవి మీకు తెలిసిందే. అండ్ తర్వాత 2 ఇయర్స్ వీడియోస్ చేశాను. ఫైనల్గా వీడియోస్ ఎందుకు చేశానంటే మొట్టమొదట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద డబ్బులు పెట్టాలంటే మనకు మార్కెట్ ఉండాలి, మనకు మార్కెట్ ఉండాలి, మన మార్కెట్ ఉండాలంటే మనం ఏదైనా చేసి ఉండాలి. సో అది యూట్యూబ్లోనో టీవీలోనో యాంకర్ షార్ట్ ఫిల్మ్ మీద ఒకటి చేయాలి. దానికోసం యూట్యూబ్ మొదలు పెట్టాను. అది పెట్టిన తర్వాత ఆవిడ వచ్చి నాతో గొడవ పడింది. ఆవిడ వచ్చి నాతో గొడవ పడిన తర్వాత ఏం జరిగింది, ఫైనల్గా సినిమా చేయాలని మొదలు పెడితే తను నువ్వు సినిమా చేయలేవు అని ఛాలెంజ్ చేశాను. ఓ రకంగా కరాటి కళ్యాణ్ గారు కూడా రిలీజన్? నో నో నో, మీరు అంటుంది ఏంటంటే ఆవిడ కూడా ఛాలెంజ్ చేశారని మీరే అంటున్నారు. అంటే అప్పుడు ఆవిడ వల్ల కూడా మీకు యూజ్ అయిందా? ఫస్ట్ నేను హైదరాబాద్ ఆవిడ ఛాలెంజ్ చేస్తే రాలేదు కదా. వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ మూవీ చేయలేదు కదా, డబ్బులు లేవు కదా అప్పుడు. యా అదే అంటున్నాను, డబ్బు సంపాదించడానికి టైం పట్టింది. ఇప్పుడు అందరూ డబ్బులు సంపాదించి సినిమా చేయట్లేదు కదా. వాళ్ళు ఏదో ఆర్టిస్ట్ గారు, ఇప్పుడు సుహాస్ బ్రో ఉన్నాడు ఎగ్జాంపుల్కి, మన ఇలా చెప్పుకుంటే చాలా మంది. నువ్వు దేనికి వచ్చావు రాయలసీమ నుంచి? నేను ప్రజెంట్ యూట్యూబ్ చేస్తున్నాను. దేనికి వచ్చావు? మూవీస్ కోసం వచ్చాను. యూట్యూబ్ ఎందుకు చేస్తున్నావు? యూట్యూబ్తో స్టార్ట్ చేశాను నేను. నేనదే. సో మొదలు పెట్టాలంటే ఫస్ట్ ఒక పని చేయాలి, ఏదో ఒకటి చేయాలి. చేస్తూ ఉంటే ఏదో ఒక దారిలో మన ఫేమ్ వచ్చిన తర్వాత సుహాస్ కూడా, సుహాస్ కూడా యూట్యూబ్ నుంచి వచ్చాడు. నేను కూడా అక్కడి నుంచి అది వచ్చింది. సో అలా వచ్చి చేసుకున్నాడు. ఫేమ్ కాకముందు అవకాశాలు రావు, ఫేమ్ అయితే అవకాశాలు వస్తాయి. అట్లీస్ట్ ఫేమ్ అవుదామని ట్రై చేసినప్పుడు ఇలా జరిగింది. ఫేమ్ అయ్యే లోపు నేను కొంచెం సంపాదించిన డబ్బులతో ఇంకా నాకు ఎవరు పెట్టట్లేదు, లేట్ అవుతుంది, డిలే అవుతుంది, ఇమీడియట్గా వై కాంట్ ఐ స్టార్ట్ ఏ మూవీ అని మొదలెట్టా. చాలా మంది అంటున్న మాట కూడా శ్రీకాంత్ రెడ్డి తెలివి తక్కువడు. అవునా? ఎందుకు అంటే దగ్గర దగ్గర 40-40 లక్షలు సంపాదించిన శ్రీకాంత్ రెడ్డి ఇంకా ఎందుకు వీడియోలు చేయకూడదు? ఒకవేళ వచ్చిన డబ్బులతో బిజినెస్ చేస్తే ఇప్పుడు ప్రాఫిట్ ఉంటుంది కదా. ఇప్పుడు తను వచ్చింది సెటిల్ అవడానికి, లేకుంటే డబ్బులు సంపాదించడానికే కదా అనే విధంగా చాలా మంది అంటున్నారు. ఎందుకు సినిమాలు ఇప్పుడు వస్తాయా రావా తెలియని సినిమా వైపు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనిపించింది? అసలు ఎందుకు చేశారు? అసలు అదే ఇప్పుడు ఈ డబ్బుకి ఒక ఫ్లాట్ ఒక కారు వచ్చేది. యా బట్ నేను సినిమా చేయాలనుకున్నాను. ఓకే, సినిమా చేయాలని. ఇప్పుడు మీకు ఫ్లాటో ఇల్లో వస్తే మీకు పర్మనెంట్గా ఉండదు, బట్ ఈ సినిమా వల్ల మీరు ఏమైనా గెట్టిన అవ్వగలరు అవకాశంగా ఉందా? షూట్ షాట్ బ్లాక్ బస్టర్ అగస్ సెకండ్ థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఈ ఫుడ్ ఎంత టేస్టీగా ఉందో అంత ట్రిపుల్ నా సినిమా టేస్టీగా ఉంటుంది, అది పక్క. పాయింట్ వన్, సినిమా ఎందుకు చేశానంటే మనిషి అనే కూడా పనిచేయాలి, ఎదుగుతూ వెళ్ళాలి. యూట్యూబ్లో ఒకటి సాధించాలి, తర్వాత 70 mm వెళ్ళాలి నేను. అంతేగాని యూట్యూబ్లోనే ఉండలేను కదా,
సో 70 ml వెళ్ళాలి కాబట్టి 70 ml చేయాలి, సినిమా చేయాలి. దాని ద్వారా ఇప్పుడు వచ్చిన డబ్బుల్ని కృష్ణానగర్లో టెక్నీషియన్లకు పెట్టాను, కష్టపడ్డాను, చాలా మంచి సినిమా చేశాను, దాని వల్ల కొంచెం ఉపాధి వచ్చింది 10 మందికి. అండ్ ఆల్సో ఇప్పుడు సెన్సార్ అయిపోయింది, ఏ సర్టిఫికేట్ వచ్చింది బొమ్మకి, ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు సినిమాకి? చెప్తా, ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. వన్స్ మూవీ రిలీజ్ అయ్యాక ప్రతి టికెట్లోంచి ట్యాక్స్ వెళ్తుంది గవర్నమెంట్కి. కొంతమందికి ఉపాధి ఇచ్చాను. నా చిన్న యువకుడిని 10,000 హైదరాబాద్ వచ్చి నేనేదో చిన్నది సాధించా. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎదుగుతా, రేపు ఇంకో సినిమా తీస్తా, ఇంకా ట్యాక్స్లు కడతా, ఇంకా 10 మందికి ఉపాధి ఇస్తా. వాట్స్ రాంగ్ ఇన్ దట్? పని చేయడం తప్పేముంది? ఉన్న డబ్బులు చాలా మంది ఉన్న డబ్బులు హెల్ప్ చేయడం గొప్పతనం కాదు కదా. సో నేను ఇన్వెస్ట్ చేశాను, నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను, నా మీద నేను ఎదగడానికి ఇన్వెస్ట్ చేశాను అంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ సినిమా హిట్ అయింది లేదు ఫ్లాప్ అయింది సెకండ్ రేపు, ఒకవేళ వేరే సినిమాల్లో ఛాన్స్ వస్తే శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్ ఏంటి ఈ సినిమా వల్ల? శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్ ఏంటి? హ్యాపీ, యూ ఫీల్ హ్యాపీ? సైడ్ క్యారెక్టర్స్ ఇచ్చినా చేస్తాను, మంచి క్యారెక్టర్స్ అండ్ మంచిగా కొంచెం అవకాశం ఉంటే, మంచిగా డబ్బు ఇచ్చే సినిమాలు ఉంటే ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ కూడా మనీ మ్యాటర్, మనీ మ్యాటర్. నాకు ఎడిటర్లు ఉన్నారు, నా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వాలి నేను. అండ్ నేను మంచి బతుకు బతకాలి, నాకు డబ్బులు వస్తే నేను కూడబెట్టి మళ్ళీ ఇంకో మంచి సినిమా చేస్తా, ఆ డబ్బులు మళ్ళీ జనాలకే ఇస్తా. ఓకే, మీరు అదే అంటున్నారు ఏంటి, మనీ వచ్చినా కూడా అగైన్ యూ కెన్ మేక్ మంచి మూవీ, మంచి మూవీ. సో దానికోసం చాలా మందికి ఇవన్నీ తెలియవు కదా, చాలా మంది ట్రోల్ చేసేవాళ్ళకి, చాలా మందికి శ్రీకాంత్ రెడ్డి అంటే ఫ్రాంక్స్, ఇప్పుడు అమ్మాయిల్ని ఇరిటేట్ చేస్తాడు, అమ్మాయిలతో బోల్డ్గా మాట్లాడతాడు, చూసే వాళ్ళు ఏం నేర్చుకుంటారు శ్రీకాంత్ రెడ్డి దగ్గర నుంచి అనే ఉండే వాళ్ళ అనుకునే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అసలు మెసేజ్లు ఎవడు ఇవ్వండి అండి సొసైటీలో, మెసేజ్లు ఎవడు ఇవ్వడు సొసైటీలో, కేవలము ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఏదైనా చేస్తారు. ఇప్పుడు మీడియా ఉంది, మీడియా దేని చేస్తారు? బిజినెస్, అదొక బిజినెస్. కాకపోతే ఒక వృత్తి ధర్మం అని ఉంటుంది ప్రతిదానికి, ఆ వృత్తి ధర్మంలో చేస్తుంటారు. రెస్టారెంట్ ఉంది, వీళ్ళు ప్రజలు ఫ్రీగా ఫుడ్ పెట్టచ్చుగా, డబ్బులు తీసుకుని ఎందుకు పెడుతున్నారు? ఉదాహరణ టేస్టీగా చేయాలి, వృత్తి ధర్మము, వచ్చిన దాన్ని బిజినెస్ చేయాలి. సో ఆ తరహాలో సినిమా అనేది కూడా ఒక బిజినెస్ అండి. అక్కడ సెకండ్ నా లారీ చెప్పడం అని చెప్తుంది దాని వీటన్నిటికీ సమాధానం. డ్యూరింగ్ దిస్ మూవీ ఆర్ యు ఫేస్ ఎనీ కాస్టింగ్ డ్యూరింగ్ దిస్ మూవీ? Yes. This movie? Yeah, yes. Because he is a bold content, actually, in front. Okay. Yeah, he is doing some bold dialogues, bold things. He is talking about my my previous work. Right? Are you seeing that? All the pranks like... Before signing this movie? No, not before signing. I've already said yes. Okay. And we already discussed about the movie and script and everything. And later I saw a couple of videos, because then I got to know he's a famous YouTuber in Hyderabad. So then I started, you know, exploring his channel. So I got to know, yeah, he does some pranks. But I didn't found anything like you said, like some vulgarity or some boldness. I didn't found that actually. That's very common. Yeah. That's very common. In North side, but in South side, that is a very bad thing. All are thinking like that. What okay. Bad thing? YouTube lo pranks anedi bad thing kadu, adi adult. Adult ante ye certificate? Ye certificate ante manchi chedu telisina vichakshana ane ardham. Vichakshana ante yes, పెద్దవాళ్ళు 18+ దాటిన వాళ్ళు, మంచి చెడు తెలిసిన వాళ్ళు చూసే వీడియోస్ అవి. అంతేకాని అవి వెరీ బ్యాడ్ అట్లా తనకు చెప్పద్దు. నో, నేను ఆవిడ కన్వే చేయట్లేదు. ఇది మామూలుగా జరిగే థింకింగ్ ఇలానే ఉంటుంది. అలా చేస్తే యూట్యూబ్, ఫేస్బుక్ ఆల్గారిథము అలా చేయదు. ఐఎమ్ డూయింగ్ ఇన్ ద లిమిట్స్, బట్ దాని ద్వారా మేము ఒక 5 మంది ఉపాధి బతుకుతున్నాం. నా కెమెరామ్యాన్, నా ఎడిటరు, అండ్ ఆల్సో నేను వీడియోస్ చేస్తున్నా, వీడియోస్లో అమ్మాయిలతో వీడియోస్ చేస్తున్నా, వాళ్ళకి పేమెంట్ ఇస్తున్నా, ఎవ్రీథింగ్ నేను ప్రాపర్గానే వెళ్తున్నా. ఇట్స్ నాట్ ఇల్లీగల్ అండ్ నథింగ్ రాంగ్. లేకపోతే సొసైటీ ఆవిడ అడుగుతుంది ఏంటంటే, మీరు కరెక్ట్గా చేశారు, బట్ ఏ ఫస్ట్ ఒక మూవీ చేసే ఒక అమ్మాయికి ఒక మంచి మూవీ పాడాలి, ఒక మంచి క్యారెక్టర్ దమ్మున్న, బీయింగ్ ఏ డెబ్యూట్ మూవీ, సో యూ మైట్ గెట్ ఏ గుడ్ ఛాన్స్ అండ్ గుడ్ మూవీ, గుడ్ రోల్స్ లైక్ దాట్. అండ్ షీ, వై యూ చూస్ దిస్ మూవీ? This is a good movie. Because yes, I wanted to. I want to answer. Okay. Yeah, yes, sure. You can say. Because I have worked in the North as a character actor. This is a movie where I was getting a lead role. And I've always been a fond of South Indian cinema. Okay. So I thought this is a great opportunity. Let's grab it. So I simply said yes. And also a couple of movies was also offered to me in past. But yeah, this movie, I liked my character in this movie. So I said yes. This is the first chance to act in movie or any other projects? In South India, this is first. But I have acted in a couple of web series and my North, I'm in Bollywood. Yeah. Okay. Only you know Hindi?
I know Hindi and English. Telugu, I'm learning. Telugu. I'm learning. Now? Yeah, I'm trying to learn. Okay. ఈవిడ పూర్తి అయింది మన రాయలసీమ వాళ్ళకి ఇంతే అట్లాంటి ఖర్చు ఉంటుంది. అవును. ఏం చేసావు అసలు ఆ షూట్ టైంలో ఎలా మేనేజ్ చేయగలిగావు వీళ్ళందరూ? బట్ షీ హాజ్ ఎ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. షీల్ అండర్స్టాండ్ వెల్. ప్రతిదీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం చేసుకుంటుంది. అండ్ ఆల్సో ఏదన్నా స్టోరీ సంబంధించిన సిచ్యువేషన్ సంబంధించిన డెప్త్ కానీ ఫీల్ కానీ కొంచెం నేను చెప్తే షీల్ అండర్స్టాండ్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది ప్రాపర్గా. అండ్ చాలా కోఆపరేటివ్ అండ్ అండర్స్టాండింగ్, ఈజీ లెర్నింగ్, క్విక్ గా నేర్చుకుంటా. నాకు అర్థమైంది అంటే మీ టీమ్ అనేది నీకు పూర్తిగా సహకరించింది, కోఆపరేట్ చేశారు కాబట్టి మూవీ చేయగలిగా. మూవీ ఆగిపోవడానికి 100 కారణాలు. ఒకవేళ మూవీ ఆగిపోతే 100 కారణాలు. కానీ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్, కొత్తపేట గ్రామం ఎక్స్పీరియన్స్ తో ప్రతిదీ నా కంట్రోల్ లో ఉండాలి, నా చేతుల్లో ఉండాలి. ఎలాగైనా మూవీ చేయాలి, చేయాలి, ఆపద్దు, ఆగద్దు. కాబట్టి అన్ని మీరు చేశారు. అన్ని నేను చేశాను. అండ్ షీ సపోర్టెడ్ వెరీ వెల్ బికాస్ యూ నో చాలా మంది హీరోయిన్స్ దే డోంట్ ఈవెన్ కమ్ ఫర్ ప్రమోషన్స్. ప్రమోషన్స్ హ్యాండ్ ఇస్తారు తర్వాత ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. బట్ మొదటి నుంచి కూడా తనకి యాక్సిడెంట్ అయినప్పుడు షీ సపోర్టెడ్ మీ. షీ టుక్ రెస్ట్ అండ్ షీ కేమ్ అగైన్ మళ్ళీ షూటింగ్కి. తర్వాత తను ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్స్కి వచ్చింది. అండ్ షీఈస్ ఎ గుడ్ యాక్ట్రెస్. తన లాంటి వాళ్ళకి అవకాశం రాదు. వీ నీడ్, వీ డిజర్వ్ ద ఆపర్చునిటీస్ యాక్చువల్లీ. ఓకే, అంటే క్రమశిక్షణ ఉన్న వాళ్ళకి ఛాన్సులు రావాలి. ఛాన్సులు రావాలి. ఇఫ్ వీ హ్యావ్ డిసిప్లిన్, వీ నీడ్ ద ఆపర్చునిటీస్. బట్ రాంగ్ పీపుల్ గెటింగ్ ఆపర్చునిటీస్ అండ్ బీయింగ్ రాంగ్ పీపుల్. ఎవరు చాలా చిన్న సినిమాలు ఆగిపోతున్నాయి. ఆర్టిస్ట్ కృష్ణానగర్ మనం వినట్లేదా? చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి. కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు ప్రొడ్యూసర్లు, కట్ చేస్తే సినిమాలు ఆగిపోతున్నాయి. కానీ మాకు రావట్లేదు అవకాశాలు. నేను, మాకు కారవేన్ లేదు, తనకి కారవేన్ లేదు. వి ఫేస్ సో మెనీ స్ట్రగుల్ డ్యూరింగ్ షూటింగ్ అనమాట. అడవుల్లో చేశాం. ఇప్పుడు గట్టిగా రెడీ. ఇప్పుడు మనం మన ఆంధ్ర స్టైల్, మన తెలుగు ఫుడ్, మన చేపల పులుసు కావచ్చు, వైట్ రైస్, ఇది మన ఎప్పటి నుంచి వస్తున్న ఇది టేస్ట్ చేయండి. ఇక్కడ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఓకే, ఐ టేక్ రైస్. నో నో, యు కెన్ టేక్ ఫిష్, రైట్? ఓకే, ఇట్స్ ఐ హావ్ ఎ ఫిష్ కర్రీ, హావ్ ఎ పీస్ ఫ్రమ్ దట్. ఓకే, ఐ విల్ ట్రై. యా, నో నో, ఇట్స్ ఐ టు గుడ్. యా, ఐ కెన్, ఓకే, ఐ విల్ ఫీల్ దట్. ఇప్పుడు ఏంటండి, చేపల పులుసు మన నెల్లూరు కావచ్చు, ఇట్లా ఫేమస్ ఉండేది. మీరు ఆల్ షూట్ మన రాయలసీమలోనే చేశారు ఆల్మోస్ట్ అని చెప్పారు. ఎందుకు రాయలసీమనే టేస్ట్ చూస్ చేస్తున్నారు? రాయలసీమ అంటే యాక్చువల్ నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్ కదా. అండ్ రాయలసీమ అంటే రాయలసీమలో రెండు ఒక ఫైట్ సీన్ చేశాము మేము అక్కడ. మేము చాలా బాగా చేసాము. మిడ్ సమ్మర్ బాగా ఎండలు ఎక్కువ ఉండే అప్పుడు. అది కర్ణాటక బార్డర్ అనమాట. అంటే లైక్ వాట్ యూ కెన్ సే బీదర్ ఉంటారు కదా, బీదర్ కానీ లేకుంటే ఇట్లా కర్ణాటక బోర్డర్ కాదు, సినిమాలో కర్ణాటక బోర్డర్ ఆ సీన్ చేయాలి. దానికి అనంతపూర్ ఏరియాకి వెళ్ళి మేము అనంతపూరు నుంచి కర్ణాటక బెంగళూరు బార్డర్ ఆ తరహాలో కొన్ని లొకేషన్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో మేము చాలా ప్రాపర్గా ఫైట్ సీన్ ఒకటి చేసాం, చాలా బాగా వచ్చింది. ఈ చేపల పులుసు ఇప్పుడు ఎంత టేస్టీగా ఉందో నిజం చెప్తున్నా, అంత బాగుంటుంది ఆ ఫైట్. కర్ణాటక ఫైట్ అది చాలా బాగుంటుంది. ప్రతి దాన్ని టచ్ చేసాం అబ్బా. మేమైతే సినిమాలో ప్రతి దాన్ని టచ్ చేసాం, ప్రతి ఏరియాను టచ్ చేసాం. ఇప్పుడు పాన్ ఇండియా పెట్టాల్సింది ఎందుకు వచ్చిందను. అయితే ఇప్పుడు మీరు ఇక్కడే చాలా తక్కువ మందికి తెలుసు. యా, ఎందుకంటే ఫస్ట్ మూవీ కాబట్టి చాలా తక్కువ, మీకు బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. ఎస్, మరి పాన్ ఇండియా ఏంటి, ఏ ధైర్యంతో పాన్ ఇండియా అంటున్నారు మీరు ఇక్కడ? పాన్ ఇండియా ఎందుకంటే లారీ అనేది లారీనే, కర్ణాటక అయినా తమిళ అయినా బెంగాలీ అయినా జపాన్ అయినా ఎక్కడైనా లారీ లారీనే. అండ్ ఆల్సో లారీలో ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ కోసం గ్యాంగులు వస్తుంటాయి. అండ్ లారీ కర్ణాటక, తమిళనాడు, బెంగళూరు అన్ని చోట్ల తిరుగుతుంది, అంటే పాన్ ఇండియాలో తిరుగుతుంది. అండ్ ఆల్సో ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది, అండ్ యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, లవ్ ఉంది, అండ్ కామెడీ ఉంది, ప్రతిదీ ఉంది సినిమాలో. సో యూనివర్సల్ అపీల్. ఇప్పుడు ప్రతిదీ ఉన్నప్పుడు ఏమైతుంది, యూనివర్సల్ అపీల్ అనమాట. యూనివర్సల్ కి సెట్ అయితే వర్క్అవుట్ అవుతుంది కాబట్టి అన్ని జోనల్స్ తీసుకున్నాము అండ్ సెట్ అవుతుంది. అందుకు పాన్ ఇండియా చేయాలి, తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీ చేయాలని ఆశించి డబ్బింగ్ చేపించి మిగతా లాంగ్వేజెస్ ఆ బోర్డులు, నేమ్ బోర్డులు అయితే ఉంటాయన్నమాట సినిమాలో, అవన్నీ ప్రాపర్ గా సెట్ చేసి అదర్ లాంగ్వేజ్లో చేసాం. తెలుగు అంటే ఇది సినిమా ఎప్పుడో షూట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, బట్ ఎందుకు ఇంత టైం తీసుకున్నారు? రీసెంట్ గా చాలా చిన్న చిన్న సినిమాలు వచ్చాయి. నో 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 నో, మీరు ఎందుకు రాలేదు? అసలు నా సినిమా అసలు డిలే కాలేదు. ఒక కరెక్ట్గా 16 నెలల్లో సినిమా అయిపోయింది, అసలు డిలే కాలేదు. బట్ జనవరిలో అయిపోయింది సినిమా. మార్కెటింగ్ కోసం నేను తిరిగాను,
సినిమా ఎవరైనా కొంటారు పెద్దవాళ్ళు అని, కట్ చేస్తే ఎవరు కొనలా. రీజన్ ఏంటంటే వాళ్ళు చాలా సినిమాలు కొని డబ్బులు పోగొట్టుకొని మోసపోయి ఈ సినిమా మార్కెట్ అవుద్దో లేదో అనే డౌట్లో ఉన్నారు. నేను డెబ్యూటే, అమ్మాయి డెబ్యూటే, అంటే ఎవరు నమ్మలేదు. ట్రైలర్ బాగుంది, సినిమా బాగుంది, కానీ డబ్బులు వస్తాయి రావు తెలియదు కదా, సో దానికి ఎవరు కొనలేదు. బట్ ఫైనల్గా మనం సినిమా తీసాం, మనమే రిలీజ్ చేసుకోవాలి అండ్ ఆల్సో చూద్దాం అని ఇంక నేను ట్రైలర్ వదులుతానే. విపరీతమైన ఆదరణ వచ్చింది అండ్ చాలామందికి నచ్చుతుంది ట్రైలర్ పాటలు. సో వై క్యాంట్ ఐ అని ఇంకా నేను ఓన్ రిలీజ్ వెళ్తున్నాను. ఇప్పుడు సీడియర్లో సినిమాను కొన్నారు 35 లక్షలకి. సీడియర్లో జస్విత ఫిలిమ్స్ అనే వాళ్ళు సినిమాను కొన్నారు. ఇక్కడ సీడియడ్ రాయలసీమ, రాయలసీమ కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం అండ్ బళ్ళారిలో సినిమాని కొన్నారు. అండ్ రిమైనింగ్ ఆంధ్ర తెలంగాణ ఓన్ రిలీజ్ వెళ్తున్నాం. టోటల్ 200 థియేటర్స్ దొరికాయి మీకు. అవును, ఎగ్జాక్ట్గా ఆ రోజు 6-7 సినిమాస్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా రిలీజ్. ఆడియన్స్ మీ సినిమాని ఎందుకు చూడాలి అంటే మీరు వన్ వర్డ్ ఏం చెప్తారు? నాదే చూస్తారు, ఇంకేది చూడరు. కారణం నా దాంట్లో అన్నీ ఉన్నాయి అండ్ ఆల్సో 6 ట్రైలర్లు ప్లే చేసి చూస్తారు. నచ్చిన ట్రైలర్ సినిమా నాదే నచ్చుతుంది, నా దానికి వెళ్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఓకే, 6 ట్రైలర్లు వదిలేరు కదా 6 మంది, ఆ ట్రైలర్లలో బెస్ట్ నాదే అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఆల్సో లారీ అంటే ఏంది, ఏది వచ్చినా ఏం చేస్తుంది, బుద్ధి పడేస్తుంది ఎక్కి వెళ్ళిపోద్ది అంటే వాళ్ళని నేను డిగ్రేడ్ చేయట్లేదు. నా మూవీ ద బెస్ట్, నా వర్క్ ద బెస్ట్ అండ్ ఇండియాకి మొత్తానికి సెట్ అవుద్ది. ఇప్పుడు అంత ఎందుకు, తమిళ్లో మార్కెట్ అయిపోయింది, కన్నడలో కూడా మార్కెట్ అయిపోయింది. సో ఇంకా హ్యాపీ నేను. 2 కోట్లు వచ్చేసాయి మరి? 2 కోట్లు రాలేదు, పెట్టిందంట బేసిక్గా మార్కెట్ అయిపోయింది అండ్ రిలీజ్ తర్వాత రిజల్ట్ వస్తుంది. అండ్ ఆల్సో ఏది వచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధమే, ఎందుకంటే నేను ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని లేదు. నాకు ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి, పెద్ద స్టార్ దమ్ము చేయాలని లేదు. కష్టపడదాం. లాంగ్విటీ అంటే చాలా రోజులు ఆలోచిద్దాం, కష్టపడదాం, మళ్ళీ సినిమా చేద్దాం. ఇట్లున్నా కానీ ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి, పెద్దగా ఎదగాలి, ఇదంతా లేదు నాకు. కష్టపడదాం, పని చేద్దాం, రిజల్ట్ దేవుడు ఇస్తాడు అది నేను నమ్ముతున్నా. మీకు సపోర్ట్గా ఎవరైనా యూట్యూబర్స్ కావచ్చు లేదంటే ట్రాక్ స్టార్స్ కావచ్చు, అంటే అలా అందరూ దాని రిలేటెడ్ వస్తుంది. ఎనీ మూవీ సైడ్ ఉన్న వాళ్ళు పెద్దలు కానీ ఎవరైనా బ్లెస్ చేశారా, ఐ మీన్ సపోర్ట్? బ్లెస్ చేయకపోగా నా మీద కుళ్ళుతో జలసీగా ఉన్నారు కొంతమంది. ఐ డోంట్ నో వై, వైబీగా నాతో పాటు యూట్యూబర్లు వీడు సినిమా చేసేదాన్ని జలసీ ఉంది. బట్ కొంతమంది లైక్ మన సూర్య, జై సూర్య అనే ఒక అబ్బాయి ప్రాంక్ చేస్తాడు, ప్రాంక్ బై తెలుగు అనే ఒక అతను ఉన్నాడు, వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు అండ్ మీరు వచ్చారు, చాలా మంది వస్తున్నారు అండ్ ఆల్సో ఎస్పెషల్లీ యాంకర్స్ చాలా మంది చాలా ఛానల్స్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాయి. దాంతోపాటు కొంతమంది యాంకర్స్ నువ్వు హీరోనా అని అవహేళన చేస్తున్నారు. దట్స్ అది 2nd ఆగస్ట్ వాళ్ళకి సమాధానం నా సినిమా చెప్తుంది. అందరూ సపోర్ట్ చేస్తున్నట్టే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, బట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడేది తీరు ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే వాళ్ళు కించపరుస్తున్నారు మిమ్మల్ని డైరెక్ట్గా, అంటే మీరు అంటే డబ్బులు ఉన్న ప్రతి హీరోనా అనే విధంగా అంటున్నారు. బట్ మీ సినిమా రిలీజ్ అయ్యాక ఇవాళ ఫ్లాప్ అయింది, లేదు అసలు ఏం రాలేదు, ఎవరు చూడలేదు, షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ థియేటర్ ఇన్సూరెన్స్ ఎందుకంటున్నారు? ఆప్షన్ 2 రెండు ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఓకే, అర్థమైంది. బట్ మీరు అప్పుడు ఎలా సర్వైవ్ అవుతాను అని? సర్వైవ్ ఏం లేదు, నాకు ఒక 20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, ఒక యూట్యూబ్ ఉంది. ఓకే, మళ్ళీ వీడియోలు చేస్తా కృష్ణానగర్లో, మళ్ళీ సినిమా చేస్తా. అంటే ఇప్పుడు సినిమా పోతే మళ్ళీ వీడియోస్కే వస్తారు, ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంతే, మళ్ళీ పడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారు? అంతేనా? ఎందుకలా, వేరే సినిమాలకి ట్రై చేయొచ్చు కదా, వేరే ఉంటారు చెప్పారు కదా వీళ్ళు మీడియా సైడ్ కావచ్చు ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు మీకు ఇంట్రడ్యూస్. ఎవరు చేయాలంటే ఎవరు చేయకనే ఇప్పుడు సినిమా చేశాను అండ్ మళ్ళీ నేను బెక్ చేయలేను. ఇప్పుడు నేను పాన్ఇండియా సినిమా అంటూ ఇంత మాటలు చెప్తూ అంత పెద్ద ట్రైలర్ చేసి అంత పెద్ద సినిమా చేసి మళ్ళీ ఐ కాంట్ గో అండ్ బెగ్. ఇది నా సినిమా, ఈ సినిమా నాది విజిటింగ్ కార్డు లాంటిది, ఈ సినిమా నాకు విజిటింగ్ కార్డు లాంటిది, దీన్ని చూసి నాకు ఆఫర్స్ రావాలి, తనకి ఆఫర్స్ రావాలి, నీకు అర్థమవుతుందా? అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రెస్ పీపుల్, ప్రొడ్యూసర్స్ అయితేనేమి డైరెక్టర్స్ అయితేనేమి పక్క ఇంప్రెస్ అవుతారు అండ్ పీపుల్ విల్ లైక్ దిస్ పక్క. సో ఆ కాన్ఫిడెన్స్ నాకుంది అండ్ మిస్ అవుతుంది, ఫైర్ అవుతుంది, లారీ సారీ అవుతుంది, ఇవన్నీ కాదు, బ్లాక్ బాస్టర్ అవుతుంది అని నేను గట్టిగా నమ్ముతున్నా. లారీ సారీ అవుతుందా చెప్పారా ఈ డైలాగ్ మీకు? ఒక పెద్ద ఆవిడ యాంకర్ ఒక ఇంటర్వ్యూలో నీ లారీ సారీ కాకుండా చూసుకో అన్నది, అందుకు ఆమెకే చెప్తున్నా లారీ సారీ కాదు బ్లాక్ బాస్టర్ అవుతుంది అని చెప్తున్నా. కానీ అందరూ ఏంటంటే తనే కాంట్రవర్సీ చేసుకుంటున్నాడు ఫేస్బుక్లో, యూట్యూబ్లో తనే మాటలు చెప్పుకుని తనే గొడవలు పడుతున్నాడు అని అంటున్నారు, అది నిజమేనా? నో నో నో, మాట్లాడాలి
సో కాంట్రవర్సీ అని మీరు అంటున్నారు, కాంట్రవర్సీ కాదమ్మా, ఇది నా ప్రోడక్ట్ నేను చేశాను. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఇంత ఇంత పెద్ద హోటల్ పెట్టుకున్నారు, ఈ ఐటమ్స్ అన్ని సర్వ్ చేస్తున్నారు, బయట బోర్డు పెడుతున్నారు, వీ హ్యావ్ దిస్ ఐటమ్ దిస్ ఐటమ్ దిస్ ఐటమ్ అని, దట్స్ కాల్ పబ్లిసిటీ. అది నేను వెళ్ళి ప్రతి ఛానల్ కి నా సినిమా వస్తుంది, నాకు దస్పల్లా హోటల్లో మీడియా వాళ్ళని అందరినీ పిలిపించి కవర్లు ఇచ్చే స్తోమత నాకు లేదు. సో నేనేం చేయాలి, నాకున్న ఫ్రెండ్స్ తో యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి నా గురించి నేను చెప్పుకోవాలి, నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అండ్ నా ప్రోడక్ట్ గురించి చెప్పాలి. ఆ ప్రయత్నంలో యాంకర్స్ వచ్చేసి వాళ్ళు నా తోటి ఫ్రెండ్స్ కాబట్టి, నా తోటి నాతో సరి సమానులు కాబట్టి, నువ్వు హీరో అయిపోయావు అనే జనసీతో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు హీరో అని. ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకు, థియేటర్లో బొమ్మలో ఒక డిస్క్లైమర్ వేసా, దానికోసం వాళ్ళు చూసినాక హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ వన్. పాయింట్ టూ, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, నేను పడినా నో ప్రాబ్లం. పాయింట్ త్రీ, వాళ్ళకన్నా నేను బెస్ట్ కాబట్టి నేను గెస్ట్ ప్లేస్లో ఉన్నా, వాళ్ళ యాంకర్ ప్లేస్లోనే ఉన్నారు. అర్థమవుతుంది, నేను గెస్ట్గా వచ్చా వాళ్ళకి, వాళ్ళు యాంకర్గానే ఉన్నారు, స్టిల్ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. దాన్ని వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఎందుకు అని అండ్ ఆల్సో వాళ్ళతో సరిసమానం ఉండి నేను యూట్యూబర్ని, కానీ నేను ఒక ప్యాన్ ఇండియా సినిమా తీసి వాళ్ళకి గెస్ట్గా వచ్చాను నేను. సో నేను గ్రేటా వాళ్ళు గ్రేటా అని పక్కన పెడితే నాది బెస్ట్ అని నేను ప్రొజెక్ట్ చేయకపోతే మార్కెటింగ్ కరెక్ట్ కాదు. నా ప్రోడక్ట్ లో బెస్ట్ థింగ్స్ ఉన్నాయి, నాది ఇది అని నేను సేల్ చేసుకుంటేనే నా కేపబిలిటీ ఉంటుంది. ప్రాజెక్ట్ సేల్ అవుతుంది, నా సినిమాలో 100 మంది ఉన్నారు, 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్లు ఉన్నారు, చాలామంది నమ్ముకొని ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్తే నేను నిన్ను మార్కెట్ చేసుకోవాలి. అప్పుడు నా నోరుని కట్టేస్తే నేనేం చేయాలి, ఇంకా మాట్లాడాలి కదా, చెప్పాలి కదా అని చెప్తున్నాను. దానికి అందుకే ఆన్సర్స్ ఏమీ లేవు. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలరు పాటలు ఇస్ ద ఆన్సర్ నా ప్రత్యేక క్వశ్చన్కి అండ్ ఆగస్ట్ 2nd వచ్చేటువంటి సినిమా ఇస్ ద ఆన్సర్ అని నేను చెప్తున్నాను. ఓకే, మీరేం చెప్తారు సినిమా గురించి? అబౌట్ సినిమా, yes. So I just want all the audience to invite, come on 2nd of August to your nearest theater and watch our cinema. Okay. This movie has everything, like we have everything on our table. ప్రతిది ఉంది ఈ టేబుల్లో, అలానే మా సినిమాలో ప్రతిది, రొమాన్స్, యాక్షన్, కామెడీ. సినిమా మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు మొత్తం చేసారు 16 మంత్స్ అంతా. మీరు స్టార్టింగ్ డే 1 శ్రీకాంత్ రెడ్డిని చూసారు, డే లాస్ట్ what is the difference? What I learned from him? What you observe, what you learn from me? Yeah, since yeah. From first day see, to last there day. Are, there are, that was so, now I have understood everything. Yeah. Yes. So yeah, from the day one, day night, that he is a very focused person, okay. Actually. When he is yeah. into something, that he will not bother about anything else. Okay. That is what I really like. Sometimes I get irritated also from this, but that is the quality which I really like. If you have to reach somewhere, you need to have that such kind of attitude. So yeah, that is what I like. I mean, if I have to learn something from him, so it's obviously compassion, passionate. Passion. Being passionate, focused for the job, you know, that is something which I would like to learn from. Like to learn from him? Yeah. Cinema ni ippudu enduku chudali? Why they are the, your view only, why? Why they should, they not, should why come they... like we are in the restaurant, in our table, everything is there. We have a sweet, we have a spices, we have everything. Yes. Exactly, you will get everything in our movie. Kuda, anta yeah. special. We have everything in the yes, movie. Yes, we have everything power-packed in the movie. Power-packed. Mutton masala dum biryani with yes. a sweet and a dessert and salad. Yes. And in the Maldives beach. Maldives beach. It will be full Maldives beach. Oka dum biryani dintu, oka beer daavutu, salad dintu. అని బీర్ దాగా అని చెప్తున్నారు అందరికి. నో, ప్రతిదీ ప్రతిదీ మీకు ఏం కావాలో సినిమాలో ప్రతిదీ ఉంది. చాలా సాలిడ్ బొమ్మ అండ్ ప్రతిదీ అనమాట. ఒక డైలాగ్ చెప్తా, నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అంటారు అనమాట. మాటలొద్దు మాటలొద్దు మొదలెడదాం రా అంటాడు అనమాట. తర్వాత బండిలో బాగున్నారు రా, టచ్ చేయాలంటే బాంబర్ దే ఉండాలి అంటారు. అదే ఈ డైలాగ్స్ సాంగ్స్ అన్ని మీరే పాడారు? ఎస్ ఎస్. సాంగ్స్ కూడా మీరే పడేశారండి? సాంగ్స్ మ్యూజిక్ చేసుకున్నాను. ఐటమ్ సాంగ్ లో హీరోకి సంబంధించిన లీడ్ ఉంటుంది, దాంట్లో నేను సాంగ్ పాడాను. ఆ పాట పాడతా చూడు, హ్యాపీ బర్త్డే అన్న, బీర్లు బొంగాలి, బిర్యానీ మెయ్యాలి, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి, అరే డీజిల్ మందుకు డబల్ మత్తి ఇచ్చే పాట పెట్టరా అంటాడు. పాట రెడీ అన్న, పాపే లేట్ అంటాడు. ఎవరు అసిస్టెంట్? ఐటమ్ గల్ లేట్ అంటే అప్పుడు పోయి లేట్ అయింది అంటే అప్పుడు చెప్తాను అనమాట,
కళ్ళకొచ్చి మేలుకున్నాను, లేట్ అయితే ఏంది ఇట్టా ఇడా చేరుకున్నాను అంటది. అంటే అప్పుడు వివిఐపి బుక్ చేస్తాడా పోరి నీ స్పెషల్ ఏంది అంటది. అప్పుడు అమ్మాయి పడుతుంది, కళ్ళల్లోన ట్రాచు ఉంది, నిప్పుల్లోన కాచు ఉంది, కింద పైన టోటల్ అంతా సూపర్ ఉన్నది ఐటమ్ సాంగ్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆ సాంగ్లోనే మంచి ఫైట్ ఉంటుంది, చాలా సాలిడ్ ఉంటుంది బొమ్మ, ప్రతిదీ ఉంది, ఎవ్రీథింగ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్, పవర్ ప్యాక్డ్ మూవీ. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆగస్ట్ 2nd లారీ చక్రవాణి. ఎస్, అలాగే మా 63 డిగ్రీస్ రెస్టారెంట్ కూడా విజిట్ చేయండి. డెఫినెట్గా మీ అందరికీ ఈ ఫుడ్ చాలా బాగా నచ్చింది. Honestly, it's not a promotion. Chala baundi, everything is tasty and delicious. And please visit Gachibowli 63 degree restaurant. And it is good, tasty, ambience. Yeah. After chala pleasure. This place is going to be my favorite now. Thank you. So guys, watch August 2nd Lorry Chapter 1 and Srikanth Reddy Assam YouTube channel. Trailer part lo nai. Open chest chodandi. నచ్చితేనే సినిమా చూడండి, నచ్చకపోతే వద్దు. మీ టైం మనీ చాలా వాల్యుబుల్. నా సినిమా వర్త్ వర్మ, వర్త్ 80 రూపీస్ టికెట్, వర్త్ వాచ్ వన్స్. సో గైస్, ఇంతవరకు చూసారు కదా విత్ సర్దార్ బాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సర్దార్ బాలు అండ్ హీ ఫెడ్ అస్ విత్ వెరీ డెలిషియస్ ఫుడ్. ఈ బిజీ షెడ్యూల్లో లైక్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాము, టైం దొరక అసలు తినలేదు. ఐ హ్యాడ్ కంప్లీట్లీ, యూ కెన్ సీ మై ఫింగర్స్ క్రాస్డ్ అండ్ చాలా టేస్టీగా ఉంది ఫుడ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సర్దార్ బాలు అండ్ భయ్యా సర్దార్ బాలు అండ్ వాచ్ ఆగస్ట్ 2nd లారీ చాప్టర్ 1. So guys, please subscribe Sardar Balu. Bhaiya Sardar Balu. Yes. And we are having a great time with him. And I hope you will also have a great time watching it. Yeah, thank you. Thank you. Cheers. Watch August 2nd Lorry Chapter 1. We met in the success party. Yes.